న్ గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపమస్రోత్సరవం జేష్టర బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆన శుణు తిసి దసాదనం ప్రణవ సరస్వతీ సరస్వతి వాజీవిర్వా గణేశాయ నమ సరస్వచ్ఛే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ నమః నమ ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కసారి ఒకటి పది రెండు వేల ఇరవై ఒకటి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఒకటి వరకు ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం ఇప్పుడు ఒక్కసారి పరిశీలించుకుందామా సరే మొట్టమొదట రెండో మనకి రెండవ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు అక్టోబర్ రెండవ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు మూడవ తారీఖున శుక్రుడు వృత్సుకంలోకి పద్దెనిమిదవ తారీఖున రవి తులారాశిలోకి ఇరవై రెండవ తారీఖున కుజుడు తులారాశిలోకి మారుతున్నారు ఈ విధంగా ఉండేటటువంటి మార్పు ఏ విధంగా ఉందయ్యా అంటే కనుక మనకి చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విశేషాలు జరగడానికి ఇవన్నీ కూడా ఆయా రాసుల వారికి మంచి ప్రే మంచి విషయాలు జరగడానికి ఆ తర్వాత ఏమైనా దోషాలుకి పరిహారం తీసుకోవాలన్నా కూడా మనం ఏం చేయాలనే విషయాన్ని ఈ మాసం అంతా కూడా మనం తప్పనిసరిగా చర్చించుకుందాం ముప్పై ఒకటో తారీఖున శుక్రుడు ధనస్సులోకి మారుతున్నాడు నెలాఖరికి ఈ విధంగా ఉంది మీనరాశి వారికి స్వాగతం సుస్వాగతం అక్టోబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్వపద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగు పదాలు రేవతి నాలుగు పదాలు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే తృతీయంలో రాహువు ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి సంబంధించినటువంటి విశేషమైన విషయం ఏడవ ఇంట రవి కుజులు ఎనిమిదవ ఇంట బుధ శుక్రులు ఈ విధంగా ఉంది పూర్తిగా మనం ఏకాదశంలో శని గురువులు ఉన్నారు అందువల్ల ఈ యొక్క మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఆలోచించే ముందు కుటుంబంలో కొంచెం అంటే ఏమిటంటే కనుక కొన్ని కొన్ని మార్పులు చేర్పులు కనపడుతున్నాయి అలాంటి కుటుంబ మార్పులు అంటే ఏంటంటే కొంచెము అనవసరమైన ఖర్చులు ప్రయత్నాలు వంటివి కొన్ని కొన్ని మాట మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇంట్లో వాళ్ళతో వాగ్వివాదాలు పెట్టుకుంటే మనం బయటకు వెళ్ళి సాధించేది ఏమీ ఉండదు జాగ్రత్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి గ్రహ సంచారాలు కొంచెం ఇటుగానే ఉన్నాయని చెప్పొచ్చు ఎక్సలెంట్గా ఉన్నాయని మాత్రం చెప్పలేను కానీ కొంచెం ఇటుగా అంటే నిరాశాజనకంగా ఉన్నాయనే చెప్పొచ్చు అయితే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుని కొన్ని కొన్ని ఇబ్బందుల్ని మనం అధిగమించవచ్చు కారణం ఏమిటి అవతల ఇప్పుడు మొట్టమొదట అవతల వాళ్ళు మాట్లాడే మాటని మనం అర్థం చేసుకుంటే మనము అవతల వారి స్థాయికి కంటా కొంచెం తక్కువగా మాట్లాడితే తప్పనిసరిగా మనం నెగ్గగలుగుతాం ఆ విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి అంతేగాని అహం దేహస్మి అనుకోకూడదు అహం బ్రహ్మస్మి నా ఎదురుండా ఉన్నవాడు భగవంతునితో సమానం అనుకుంటే తప్పనిసరిగా మనము ఎలాంటి గ్రహ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం గురుడు అనుగ్రహం వల్ల మనం అనుకున్న పరిస్థితులన్నీ కూడా సుగమంగా ముందుకు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి చెల్లింపులు ఏవైనా ఉంటే కనుక ఏమన్నా బిల్స్ అలాంటివి అవిని వెంటనే చెల్లించేయడం అనేది చెప్పదగిన సూచన లేకపోతే సకాలంలో చెల్లించకపోతే ఆ విధమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అదేవిధంగా కుటుంబంలో చిన్న చిన్న వ్యతిరేక భావాలు వస్తాయి అందువల్ల మీరు ఫస్ట్ మొట్టమొదటే మీకు ఉన్నటువంటి కుజుడు సెవెంత్ హౌస్లో ఉన్నాడు అందువలన కుజుడికి సంబంధించిన మంగళవారం చేసుకోవడం మంగళవారం నాడు తప్పనిసరిగా రాహుకాలంలో దీపాలు పెట్టడం అదేవిధంగా అది కూడా అవ్వకపోతే గనక మంగళవారం నాడు కుంకుమార్చన తప్పనిసరిగా అమ్మవారి దగ్గర కూర్చొని కుంకుమార్చన చేయించుకొని ఎరుపు రంగు గాజులు కనీసం ఒక డజన్ గాజులు తీసుకుని వెళ్ళి ఒక ఆరుగురికి రెండేసి గాజులు చొప్పున పంచి ఒక తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకుని రావడం చెప్పదగిన సూచన తర్వాత అన్ని పరిస్థితులలో కూడా విజయం లభించాలంటే అంటే విద్యార్థులు ఉన్నతమైన చదువుల కోసం లేకపోతే ఇంకా ఉన్న స్థితి కోసం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కూడా ప్లానింగ్స్ వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కానీ వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అందరికీ కూడా నండి హనుమంతుని దర్శనం మంగళవారం చేసుకుని చక్కగా శ్రేయాంజనేయం ప్రసన్నాంజనేయం చదువుకున్నా పర్వాలేదు హనుమానంజనే సుత వాయుపుత్రో మహాబల రాష్ట ఫల్గుణస పింగాక్ష విక్రమ ఉదదిక్రమణ్చేవా సీత వినాశక లక్ష్మణప్రాణదాసా చ దశగ్రీవసదర్ప ద్వాదశైతాని నామాని గపీందస్ మహాత్మన స్వాప్నకాళే పటే నిం యాత్రకాళే విశేషుభయం నాస్తి సర్వత్ర విజయూ భవేత్ నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ విజయం లభిస్తుంది నా విదేశీ ప్రయత్నాలు చక్కగా ఫలించాలి అని హనుమాన్ చాలీస ప్రతిరోజు విడవకుండా పారాయణ చేయండి అదేవిధంగా విద్యార్థులు ఉన్నత చదువులు ఫలిస్తాయి అదేవిధంగా ఇంకా చెప్పాలంటే వ్యాపారంలో అందరూ కూడా ఎక్కడైతే ఆంజనేయ స్వామిని దక్షిణ అంటే ఏమిటి ఆయన దక్షిణానికి చూస్తూ ఉండాలి అలాంటి పటాన్ని దక్షిణం వైపు పెట్టుకుని మీరు ఉత్తరం వైపు ఉండి వ్యాపారస్తులు పూజించినట్లయితే వ్యాపారంలో ఏ విధమైనటువంటి లోట్లు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వివాహాది శుభకార్యాలు విషయంలో కూడా మనము శుభకార్యాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాము సఫలీకృతం అవ్వడం లేదు అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా చేయాల్సింది ఒక్కటేనండి గురుడు అనుగ్రహం కోసం బాబా యొక్క చిన్న చిన్న పుస్తకాలు సిరిడి సాయిబాబా పుస్తకాలు కానీ గురుచరిత్ర కానీ కనీసం ఒక తొమ్మిది పుస్తకాలు తీసుకొని ఈ యొక్క నాలుగు వారాలు ఈ అక్టోబర్ మాసం అంతా కూడా ముగ్గురు ముగ్గురికి చెప్పున మూడు వారాలు పంచండి ఒక వారం నాడు చక్కని మిఠాయి తీసుకుని మిఠాయి పంచండి బాబా గుడి దగ్గర అలా చేయడం వల్ల వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా నెరవేరి తప్పక విజయం సిద్ధిస్తుంది ఆరోగ్య విషయంలో కూడా చక్కగా మీరు రవికి సంబంధించినటువంటి చపాతి తయారు చేయించండి దాని మీద పంచదార చల్లండి కుక్కకి వేయండి కొంచెం నేతితో కాల్ చేసి వెయ్యండి ఆదివారం పూట ఆ నాలుగు ఆదివారాలు కూడా అదే చేసుకుంటూ ఉండండి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది కాబట్టి ఆరోగ్యకారకుడైనటువంటి రవి కూడా మీకు అనుకూలిస్తాడు అదేవిధంగా చిన్న ఎవరికైనా సరే చక్కగా తిలకం సీసా లేదా గాజులు కొనివ్వండి ఒక ఐదుగురు పిల్లలకి ప్రతి శుక్రవారం నాడు కూడా అంటే ఏమిటంటే అన్ని వారాల్లోని కాదు ఏది వీలైతే అవి చేసుకోండి ఏది ఎవరికి ఏమి కావాలో ఆ కోరిక భగవంతునికి తెలుసు అందువల్ల ఇవి చేసుకోవడం వల్ల అన్ని పనుల్లోని కూడా ఫలవంతంగా విజయవంతంగా ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మీరు అందరూ కూడా సుఖంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండనా మరి ఓం శ్రీమత్రీ నమహ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా జాతక పరమైనటువంటి ఏ విషయాలు కావాలన్నా సరే జాతకాలు కావాలన్నా పొంతనలు కావాలన్నా నన్న కాల్ చేయొచ్చు పెళ్లి సంబంధాలు కావాలన్నా కూడా మీరు తప్పనిసరిగా నాతో సంప్రదించవచ్చు ఉండనా మరి మీ అందరూ కూడా సకల ఆస్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ శ్రీమత్రీ నమహ